ఏర్వాక పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ ఊరిలోని యువకుల కోసం పరుగు పందాలు నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఏర్వాక పౌర్ణమి పండుగలో భాగంగా కర్నూలు జిల్లా బసవన్నకొండ సమీపంలో ఉన్న పొలాల్లో పరుగు పందాలు నిర్వహించారు. దీంతో పరుగు పందెంకు వచ్చే యువకులకు తమ పొలం విత్తనాలు విత్తుతామని, పక్క పొలం నుంచి రావాలని ఆ పొలానికి సంబంధించిన రైతులు ఆ యువకులను కోరారు. దీంతో మాకే ఎదురు చెబుతావా అంటూ ఆ పరుగు పందెంలో పాల్గొనే యువకులు రాత్రికి రాత్రి తమ పొలంలో గత 7 సంవత్సరాల నుంచి పెంచిన నల్ల నేరేడు పండ్ల చెట్లను నరికివేశారని ఆ రైతు మీడియా ముందు వాపోయాడు. ఆ రైతుకు రాబోయే రోజుల్లో జీవనాధారంగా ఉంటాయన్న ఉద్దేశంతో గత 7 సంవత్సరాల నుంచి పెంచి ఆ చెట్లను పెద్ద చేశారు. వచ్చే సంవత్సరానికి పంట చేతికి వస్తుందని సంబరం పడేసరికి ఈ విధంగా కొంతమంది దుండగులు 22 చెట్లు నరికివేసి దాదాపుగా 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయారు. కంపాటి వెంకటేశో, నేను 7 సంవత్సరాల నల్లి ఈ చెట్లు పెంచినాను. నా చేనులో నా తెరవు లేదు, వాళ్ళు కురుకు పరగెత్తదానికి. ఈ ఎరకున్నమ్మ ఎద్దుల పండుగ రోజు ఆదికి రండి, మీరు ఇక్కడ రావద్దని కోసము నిన్న నూకిన దానికి నా చెట్లలో నరికి పారేసి పోయినారు. రాత్రి 8 గంటలకు వచ్చి 22 చెట్లు నరికినారు. వికలాంగుల పైన నీళ్ళ మోసి పెంచింది ఈ చెట్లని. నల్ల నీరు పనుల చెట్లని పరగెత్తే వాళ్ళని రావద్దనే దానికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పైన అవుతుంది నీకు ఆదాయం ఇది అని నరికి పారేసిపోయినారు నా చెట్లని.